హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 30 డిసెంబర్ 2017కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ వెళ్ళే ముందు నా ఛానల్ కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా మరిన్ని అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందండి. అలాగే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ కావాల్సిన వాళ్ళు యాప్ స్టోర్లో మన డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డైలీ క్విజ్ అంటే కరెంట్ అఫైర్స్, అలాగే మిగతా సబ్జెక్టులకు సంబంధించి బిట్స్ని క్విజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ని న్యూస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ కొద్ది కంటెంట్ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్ జాబ్స్, అలాగే స్టోర్ ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా క్విజ్ ఆప్షన్లో డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ రూపంలో ఉంటుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా 150 బిట్లతో దీంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ న్యూస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెటీరియల్ సంబంధించి ఇది కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మన వీడియోలోకి వెళ్తే అంతర్జాతీయ అంశాలు. లైబీరియా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జార్జ్ వేవ్ ఏ అంతర్జాతీయ క్రీడలో ప్రసిద్ధుడు? ఫుట్బాల్. ఇతను ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు అన్నమాట. ఇప్పుడు ఇతను లైబీరియాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాడు. జాతీయ అంశాలు. జాతీయ విద్యా విధానం రూపకల్పనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరి అధ్యక్షతన కమిటీ నియమించింది? కస్తూరి రంగన్ అధ్యక్షతన గత జూన్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రూపకల్పనకు కమిటీ వేసిందన్నమాట. కానీ ఈ డిసెంబర్కి ఈ కమిటీ కాల పరిమితి అయింది. కానీ దీన్ని మార్చి 2018 దాకా పొడిగించారు ఈ కమిటీ కాలాన్ని. దేశంలో 18 ఏళ్ళు నిండిన పౌరులందరికీ ఉపాధి హామీ కల్పించాలని లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన ఒక ప్రైవేటు బిల్లు కేవలం 3 ఓట్ల తేడాతో రాజ్యసభలో వీగిపోయింది. అయితే దీనిని ఎవరు ప్రవేశపెట్టారు? రాజ్యసభలో ఒక ఎంపీ ఏం చేశారంటే ఒక ప్రైవేటు బిల్లు పెట్టారు. యాక్చువల్గా ప్రైవేటు బిల్ అనేది ఓటింగ్ దాకా వెళ్ళడమే గొప్ప. అటువంటిది ఆ ప్రైవేట్ బిల్ ఏం చేసిందంటే 3 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఒకవేళ నెగ్గుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అన్నమాట. ఈ ప్రైవేట్ బిల్ దేనికి సంబంధించిందంటే 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఉపాధి హామీ కల్పించాలని, అంటే ఉపాధి అనేది ఒక హక్కుగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ బిల్లు ఉద్దేశం అనమాట. ఆ బిల్లును ప్రవేశపెట్టింది ఎవరంటే విశ్వంబర్ ప్రసాద్ నిషాద్. ఓకే, ఈరోజు మనకి దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంశాలు లేవు, అందులో డైరెక్ట్గా తెలంగాణ అంశాలు కలదు. ఎవరి అధ్యక్షతన తెలంగాణ ఆర్థిక సంఘం ఏర్పాటయ్యింది? గోడిసెల రాజేశం గౌడ్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయనున్నారు? తెలంగాణలో సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలోనే తొలిసారి. ఇంతకుముందు మన దేశంలో 3 బ్రిడ్జ్లు ఉన్నాయటువంటి, అవి ఉత్తర భారతదేశంలో ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో, అందులోనే తెలంగాణలో ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నారు. అది ఏ నదిపై అంటే మానేరు, కరీంనగర్లో ఉన్న మానేరు నదిపై దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న వివాహ ప్రోత్సాహకాన్ని 50,000 నుంచి ఎంతకు పెంచారు? 1 లక్ష. అంటే దివ్యాంగులని ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి 1 లక్ష రూపాయల దాకా ఇస్తారన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ. జనవరి 10, 2018న ఇస్రో ఒకేసారి 31 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. అయితే వీటిని ఏ వాహక నౌక ద్వారా పంపనున్నారు? PSLV C-40. వ్యక్తులు మరియు అవార్డులు. గ్లోబల్ సాకర్ అవార్డ్స్ 2017లో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? క్రిస్టియానో రొనాల్డో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా యాప్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి డైలీ GKN తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మరిన్ని అప్డేట్స్ డైలీ అప్డేట్స్ పొందండి. ఇంపార్టెంట్ మెటీరియల్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ PDF రూపంలోనే, అలాగే క్విజ్ రూపంలోనే, న్యూస్ రూపంలో కూడా దాంట్లో అందుబాటులో ఉంటాయి. కావున అందరూ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని మీ మెదడుకి పదును పెట్టండి. థ్యాంక్ యూ.